హుస్నాబాద్ మండలంలోని పందిళ్ల గ్రామం నుంచి తరలించే వరకు తాము బతుకమ్మ చీరలను పుచ్చుకోబోమని పందిళ్ల గ్రామ మహిళలు పట్టుబట్టారు. తమ గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని గతంలోనే తాము అధికారులకు ఫిర్యాదు చేశామని అయినా అధికారులు పట్టించుకోలేదని వారు వాపోయారు. కోతులను గ్రామంలో నుంచి తరలించేందుకు ఇంటికి 500 రూపాయల చొప్పున అధికారులకు అందజేసినా వారు ఈ విషయమై ఎలాంటి చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. దయచేసి పందిళ్ల గ్రామం నుండి కోతులను తరలించి మమ్మల్ని కోతుల బెడద నుండి రక్షించాలని వారు కోరుతున్నారు. కోతులు పోయే వరకు మీరు చీరలు తీసుకోరా? మీరు కూడా అంతేనా? మీరు కూడా అమ్మా? అందరం అంతే. సీరడే వద్దు. చీరలు కట్టుకొని బతుకమ్మ కాడ బాగా ఆడతలేము. అయ్యే పట్టు చీరలు కాదు, మా ఊళ్ళో కోతులు ఉండి పెద్ద మనుషులు చూద్దా ఉరకలేక అడ్డం మడి చచ్చిపోతాను. దాని బాధ్యత ఎవరు వస్తలేరు ముందుకు. మేము కలెక్టర్ ఆఫీస్ కు కంపల్సరీ ఆడలేము, వచ్చాడో ధర్నా చేస్తాం, అప్పుడు తెలుస్తుంది. రేపు రేపు పొద్దున పోదాం, అందరూ మర్చిపోవాలి. ఇదివరకు ఒక ఇంటికి ఒక 500 రూపాయలు వసూలు చేసింది. 500 రూపాయలు ఇచ్చిన కోతులు వాళ్ళు వస్తానంటే పట్టిస్తానంటే వచ్చినాం. వాళ్ళు 70,000 ఎత్తపోయిన వాడు 100 కోతులు సుధ పట్టుకపోలే. 100 కోతికి 100,000 కోతులు అయినాయి. ఆ 100,000 కోతులు చూస్తే మేము ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళడం భయంకరమైన గిన్నెలు వేసిన వేసిన ఎత్తుకపోతాయి. వాటి ఎమ్మడి ఎవరు కాలే ఇల్లు ఎత్తుకో, ఇల్లు ఎమ్మడి చెట్లు ఎమ్మడి పోతే మాకు ఊరికే తాను అవకాశం లేకుండా అయితే మీ సర్పంచ్ గారు చెప్పారా మీరు ఈ విషయం? అన్ని సర్పంచ్ చెప్తాం, వాళ్ళు లేరా ఊళ్ళో, వాళ్ళు సుతండి సుతాను. ఈ సమస్య అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లిరా మీరు? దృష్టికి ఇయ్యాలే ముఖ్య చేస్తాను.